Hi friends, ee roju Rajani Shan invanlo manam chesukobey healthy recipe sweet dosa. ఈ చాలా చాలా పిల్లలు ఇష్టంగా తింటారు, ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇది చాలా స్పెషల్ ఐటమ్ అండి. ప్రోటీన్ మనం దోసకే కాకుండా అప్పుడప్పుడు స్వీట్ దోశ కూడా వేసుకుని తిన్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోశపిండి, ఎప్పుడు వేసుకునే మన దోశపిండి. ఇది దోశపిండి మనం రాత్రి నానబెట్టుకుని పొద్దున పట్టించుకుని వేసుకునేది దోశపిండి. అలాగే కొంచెం బెల్లం పౌడరు, కొంచెం ఆల్మండ్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఆవు నెయ్యి, ఎలాచీ పౌడర్ ఎట్లా కలుపుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ పౌడర్ ని ఇందులో వేసేసుకున్నాము, ఈ బెల్లం పౌడర్ ని, అలాగే కొంచెం ఎలాచీ పౌడర్. బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనం. బెల్లం పొడి వేసుకొని ఇప్పుడు దోశ వేసుకున్నాము, మెత్త కరిగిపోయింది. చిన్న దోశలు వేసుకున్నామని ఈ పెనం మనకి మార్కెట్ లో దొరుకుతుంది. చిట్టి చిట్టి మొదటగా నెయ్యి వేసుకున్నాము అన్నింటిలోని. ఇవి చిన్న చిన్న దోశలు వస్తాయండి మనకి, ప్రెస్టేజ్ వాటిలో దొరుకుతుంది. మంచిగా ఉబ్బుతాయి, మూత పెట్టేసుకుందాం. వీటిపైన కొంచెం ఆల్మండ్ వేసుకుందాం. ఆల్మండ్ తురుగు పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ తింటే కూడా మంచిదండి చాలా. ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది. ఈ దోశ కూడా మనకి మంచి ప్రోటీన్, మినప్పప్పు రైస్ కదండి, మంచి హెల్దీ ఫుడ్. దీనిపైన మళ్ళీ కొంచెం మనం నెయ్యి వేసుకుందాం పైన. ఒక 10 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుని దాల్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవి మనం చిట్టి చిట్టి దోశల్ని తిప్పేసుకుందాం చూడండి, ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. మనకి బెల్లం అనేది మంచి ఐరన్, ఏదో స్వీట్లు చేసుకోవాలో తినాలనుకుంటే చాలా శ్రమతో కూడినవి. ఇలాగ మనం ఇలా దోశ రూపంలో చిన్న చిన్న దోశలు వేసుకొని తింటే ఇది పొంగడాల్లో ఉన్నాయి. ఏవైనా అనుకోవచ్చు, దోశపిండి ఎలాగ మనకి అవైలబుల్ ఉంటది కాబట్టి. దోశపిండిలో ఉప్పు వేయకుండా మనం గట్టిగా రుబ్బుకునే పిండిని మనం నిల్వ చేసుకోవడానికి గట్టిగా పెట్టుకుంటాం కదండి, నీళ్లు కలుపుకోకుండా. ఎప్పుడైతే బెల్లం వేసుకుంటామో కొంచెం లిక్విడ్ లా తయారవుతుంది. మీరు కూడా ఇలా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. ఎప్పట్లానే మెడిటేషన్ చేయండి, ఎవరి వయసు ఎంత అనే నిమిషాలు. అలాగే శాకాహారాన్ని తీసుకోండి ఫ్రెండ్స్, బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, తీసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి మనం వెనక కూడా ఇట్లా కావుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం తేనె ముంచుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, లేకపోతే ఉట్టిగానే తినేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తుంది. మీ రజనీ జయకుమార్.